అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా సహించే ప్రసక్తే ఉండదని కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రామగుండం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 100% బీ థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో నూతన విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పట్టుదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్నారని, అధిష్టానం పెద్దలను కూడా మెప్పించి ఒప్పిస్తున్నాడని సూచించారు. అది కూడా జెన్కో ద్వారానే రావాలని పట్టుబడుతూ 8 ఏళ్లకు నూతన విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా ముందడుగు వేయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కృషిని హర్షించవలసింది పోయి జెన్కో ద్వారానే ఏర్పాటు చేయించాలని కౌశికహరి వ్యాఖ్యానించడం సరైంది కాదని ఖండించారు. గత ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా ఉండి అప్పటి అవినీతిని కల్లారా చూసిన కౌశికహరి ఇంకా ఆ భ్రమ నుండి తేరుకోలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బీ థర్మల్ పవర్ హౌస్ కనబడలేదా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రలతో ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే సహించేది ఉండదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజల మీద ఏమాత్రం కూడా ప్రేమ లేదు. ప్రేమ ఉన్నట్టయితే ఆయన పనిచేసిన ఎమ్మెల్యే ఆయన ఎవరికైతే సపోర్ట్ చేసిండో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ అధికారం లేని తర్వాతనే నీకు ప్రజలు గుర్తుకొస్తారా? ఇక్కడ బీపరోజు ప్లాంట్ గుర్తుకొస్తారా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా అన్న మీరు ఇంకా కూడా మేల్కోనట్టున్నారు, ఆ భ్రమ నుంచి మీరు ఇంకా తేరుకోనట్టున్నారు. మరి ఒక మాట అంటారు, ఏ దృష్టితో ఉండేటోళ్లకు ఆ దృష్టికోణములే ప్రపంచమంతా కనబడుతుందట. సామెత అంటారు, పచ్చ కామెరుల వ్యాధి ఉన్న వాళ్లకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది అంటారు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఎమ్మెల్యే మీ యొక్క నాయకుడు చందర్ కాదు, మా నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయ్యిండు. మీరు ఇంకా కూడా అదే చందరుండి అదే బూడిద ఇసుక మట్టి అమ్ముకుంటున్న భ్రమలోనే ఉన్నారు. దయచేసి ఆ భ్రమ నుండి బయటికి రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన ప్రాంత ప్రజలందరూ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రాంత ప్రజలందరూ విత్ అధికారులతో సహా ప్రతి ఒక్కరు కూడా మా నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని అప్రిషియేట్ చేస్తుండ్రు. అంతేందుకు ఏదైతే ప్రెస్ మీట్లో మీ పక్కన కూర్చుని పెట్టుకున్నారే వాళ్ళను కూడా అడగండి, మీరు కూడా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎప్పుడైతే అన్న గెలిచిండో గెలిచినా కానివ్వండి అసలు ఏ మాత్రం కూడా ఒక్క పని కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది కూడా జరగకుండా చూస్తున్న గొప్పతనం మా అన్నకు దక్కుతుంది. అటువంటిది మీరు కేవలం ఓర్వలేక కావాలని చెప్పేసి బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుండ్రు. మరి ఎప్పుడు కూడా ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది మన మీదనే పడుతుంది అనే జ్ఞానం మీరు గుర్తుంచుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి అన్న ఏదన్నా ఉంటే మీరు సలహాలు మీ అనుభవాన్ని సలహాలు సూచనలు ఇవ్వండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా సూచ తప్పకుండా పాటిస్తాం. అంతేగాని అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా అభివృద్ధిని చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక మాట్లాడే ప్రయత్నాలు చేయకండి. ఎందుకు అనంటే ఇంత బ్రహ్మాండమైన పాలన గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపల కూడా కనీ విని ఎరగని నీతిలో మా నాయకుడు పాలిస్తుండ్రు. పట్టుమని 3 నెలలు కూడా కాని రోజులలోనే 300 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేసి తీసుకువస్తే యావత్తు 118 మంది ఎమ్మెల్యేలు కూడా మా నాయకుడిని అప్రిషియేట్ చేస్తుండ్రు. అరే నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలి, ప్రజలారా మీరు ఖచ్చితంగా 100% సరైన గెలిపించుకున్నారని చెప్పేసి తోటి ఎమ్మెల్యేలు మంత్రులు మా నాయకుడిని అప్రిషియేట్ చేస్తే జీర్ణించుకోలేని నువ్వు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నావు అన్న, దయచేసి ఇటువంటి ప్రయత్నాలు చేయకండి. మీ వెంట ఉన్న వాళ్ళు కూడా కేవలం మీరు బాధపడతారు, మీరు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో మీతో ప్రెస్ మీట్లో కూర్చున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు మా నాయకుడు ఎంత మనస్ఫూర్తిగా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుండే అనే విషయం వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ ఈసంపల్లి అంజుల్, ఎండీ సలీం బేగ్, ఎండీ ఉస్మాన్ షరీఫ్, 22 డివిజన్ల అధ్యక్షుడు బొద్దుల శంకర్, ఎండీ ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పాసి శ్రీనివాస్, బందారపు బుగ్గ రాములు గౌడ్, అధ్యక్షులు ఎండీ యాసిన్, సాధు రమేష్, ఎండీ తాజ్ బాయ్, ఎండీ గౌస్ బాబా, సుధగోని సతీష్, చందు, ఎండీ జబ్బర్, ఎండీ పాషా, సింగం, కిరణ్ గౌడ్, జూల లింగయ్య, లడ్డూబాయ్, నామల కుమార్, బాబు ఖాన్, హర్షణపల్లి శ్రీనివాస్, ఓదెలు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.